2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాం, హరీష్ రావు రాజీనామా చేయాలన్న రేవంత్. సవాల్గా తీసుకుని రుణమాఫీ చేస్తున్నామన్న భట్టి, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తికి కట్టుబడి ఉన్నామన్న కోమటిరెడ్డి. గోదావరి నీళ్లు పాలేరుకు తీసుకువస్తామన్న మంత్రి తుమ్మల, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామన్న పొంగులేటి. సీతారామ ప్రాజెక్ట్ రాజు లింక్ కెనాల్ ప్రారంభం, 2 పంప్హౌస్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. త్వరలోనే స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నిక, రాజయ్య గెలుపు ఖాయమన్న కేటీఆర్. ₹5కే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారు, గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్న లోకేష్. శ్రీకాకుళంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా జెండా కార్యక్రమం, కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకువస్తామన్న అచ్చెన్న. కాకినాడలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి దమనకాండను ప్రోత్సహిస్తుంది, రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారన్న పెద్దిరెడ్డి. బస్ భవన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసిన సజ్జనార్. టీటీడీ ఉద్యోగులు అంకిత భావంతో సేవలు అందించాలి, టీటీడీ ఖ్యాతిని పెంపొందిస్తామన్న అదనపు ఈవో. స్కిల్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు యెల్లో హెచ్చరికలు. పశ్చిమ గోదావరి జిల్లా దుంపగడపలో వింత వ్యాధి, చికిత్స పొందుతున్న 60 మంది బాధితులు. ఆసుపత్రిలో విధ్వంసం, పౌర సమాజానికి సిగ్గుచేటు, అర్జికార్ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ ఆనంద్ బోస్. భారత ఒలింపిక్ క్రీడా బృందంతో ప్రధాని భేటీ, క్రీడాకారులను అభిమానించిన మోడీ. ఢిల్లీలో 78వ స్వాతంత్ర వేడుకలు, ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండా ఎగరవేసిన మోడీ. కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం, జుడా హత్యాచార ఘటనపై ఆగని ఆందోళనలు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న మంకీపాక్స్, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. శ్రీవారి ఆలయంలో శాస్త్రోత్కంగా ప్రభుత్వోత్సవాలు, స్వామివారికి వేడుక, స్వాప్నక తిరుమంజన సేవ.